బిగ్ బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ ఎవరు అంటే మణికంఠ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడు అనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్య బిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పి తనకు తానుగా బయటకు వచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్కే ఝలకిచ్చాడు. గెలవాలి అనే ఆలోచనతో వచ్చిన మీరు కనీసం చీఫ్ అవ్వకుండానే బయటికి ఎందుకు వచ్చారు అని హోస్ట్ అర్జున్ అడగ్గా, విన్నర్ అవ్వాలి అనే ఆలోచనతో అయితే నేను రాలేదు అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్ళబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. నా పెళ్ళాం బిడ్డ నాకు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటి వరకు నవ్వుముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు. గోరంత దాన్ని కొండంత చేస్తావు అని హౌస్ మేట్స్ అభిప్రాయం. దీనిపై ఏమంటావు అని అడగ్గా, నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలాగే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు, హౌస్లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్క, నేను నాలా ఉండడమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు. నీకు సాయం చేసిన వాళ్ళనే నువ్వు వెన్నుపోటు పొడిచావు అంటే ఏమంటావు అని అడగ్గా, ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమీరా అన్నాడు. హౌస్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా అంటే తడుముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఇది మాకు తెలియదయ్యో అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.